వారధిని తెంచేశారు ఆ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళడానికి ఉన్న అవకాశాన్ని తుడిచిపెట్టేశారు అది బాగా నష్టం జరిగింది అదే సందర్భంలో ఎవరైతే ఇక్కడ అధినేత ఉన్నారో అధినేతకి కార్యకర్తలకు మధ్యలో గతంలో ఉన్న బాండింగ్ ఆ తర్వాత కనిపించలేదు అందుకని కొన్ని కారణాలు విశ్లేషించే నేపథ్యం చూస్తున్నారు ఇదొక రాయపడన గారు అన్నట్టు ఆ అదిలో మీరు బాధితులు ఏం మరి తెలియదు మరి మీరు సమాధానం చెప్పాలి దాని మీద ఇక్కడ గవర్నమెంట్ టు వాటర్ మధ్యలో కేడర్ అనేవాళ్ళు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు అనేది వీరందరూ చేసేటటువంటి ఆరోపణ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విస్తృతమైనటువంటి ఆలోచన తోటి ఒక విశాలమైనటువంటి ఆలోచన చేశారు ఆయన చేసినటువంటి ఆలోచన ఏంటంటే ఒక వెస్ట్రన్ కల్చర్ ఏంటంటే సమాజానికి మనం మాక్సిమం మేలు చేయగలిగితే సమాజానికి మనం మేలు ముందు మేలు చేయగలిగితే తర్వాత మన సంగతి మనం తర్వాత చూసుకోవచ్చు అనేటటువంటి క్రమంలో ముందు సమాజం మీద దృష్టి పెట్టారు ఆయన ఓకే ఇక్కడ ఒక కుటుంబంలాగా ఉన్నటువంటి మనం ఏదైనా సరే పరిస్థితి భరించాలి ఓర్చుకోవాలని చెప్పేసి అనుకున్నటువంటి ఈ క్రమంలో ఈ కుటుంబం కొంత అలజడికి లోనైన మాట వాస్తవం ఎస్ ఏంటంటే అంతా నేరుగా వెళ్ళిపోతుంది మధ్యలో ఉన్నటువంటి మమ్మల్ని కాదని నేరుగా వెళ్ళిపోతుందని కొంత అలజడికి లోనైన మాట వాస్తవం వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఒకటి వీళ్ళ యొక్క అసత్య ఏది విపరీతమైనటువంటి సూపర్ సిక్స్ హామీలు అదేవిధంగా ఏదైనా సరే సార్ ఇప్పుడు ఒక రెండు చీరలు ఉచితంగా ఇస్తున్నారు ఆ షాపు ఆ షాపు యజమాని మీద ఎవరికేం కోపం ఉండదు పక్కన మూడు చీరలు ఇస్తున్నారంటే ఈయన వదిలేసి ఆయన దగ్గరికి వెళ్తారు అవును అట్లా జరిగిన ఓటింగ్ తప్ప మొన్న దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అయితే అయి ఉండొచ్చు కార్యకర్తలు కొంత అసంతృప్తితో ఉన్నారు అని కానీ రాయపాటి అరుణ్ గారు ఏదైతే అన్నారో మేము అప్రతిష్ట మూట కట్టుకోదలుచుకోలేదు అని అప్రతిష్ట ఆల్రెడీ మూట కట్టుకున్నారు నాలుగో తేదీ సాయంత్రం అని చెప్పారు కృష్ణాంజనేయులు గారు సాయంత్రం కాదు రిజల్ట్ వస్తుంటేనే 12 గంటలకండి ఉదయం 12 గంటలకి నేను లైవ్ డిబేట్ లో ఉంటే నాకు ఫోన్ వస్తా ఉంది సరే ఫోన్ వస్తా ఉంటే తర్వాత నేను కట్ చేస్తూ లైవ్ డిబేట్ అయిపోగానే నేను అటెంప్ట్ చేశాను అటెంప్ట్ చేస్తే ఒక జనసేన కార్యకర్త బండబూతులు తిడత నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేయటమే కాకుండా సాయంత్రం 7 గంటలకు ఒక రౌండ్ 6 గంటలకు ఒక రౌండ్ 4 గంటలకు ఒక రౌండ్ 3 రౌండ్లు వేశారండి ఇంటి చుట్టూ బైక్లు వేసుకొని వీళ్ళు ఆల్రెడీ అప్రతిష్టను మూటగట్టుకున్నారు రక్తాన్ని పారిచ్చారు పరిపాలన చేత కాదు ఏంటంటే ఇది జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు లేకుండా ఇది జరిగింది అనుకోవటం పొరపాటు కార్యకర్తలు 5 సంవత్సరాల పాటు మీరు ఆగండి ముందు మీరు మాట్లాడడం సార్ చాలండి కార్యకర్తలకు వీళ్ళు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మేము 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాం ఈలోపు మీరేం చేయాలో చెయ్యండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల ప్రకారం అత్యంత దారుణాలు జరిగినాయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా కృష్ణవేణి అనేటటువంటి పాలేటి కృష్ణవేణి ఆ భర్తని పాపం మోకాళ్ళ మీద నిలబెట్టి క్షమాపణలు చెప్పించుకొని ఇవన్నీ కూడా చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేసేశారండి ఇప్పుడేదో కొత్తగా వీళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రాలు అన్నారు శ్వేతపత్రాలు అయిపోయిన తర్వాత ఏది ఏం ప్రజలు ఓట్లేసి వచ్చినటువంటి ప్రభుత్వం కాదు ఇది ఈవీఎం ప్రభుత్వం అనే విషయం ప్రజల చర్చ రాకుండా ఉండటం కోసం వీళ్ళ తంటాలు వీళ్ళు పడుతూనే ఉన్నారు వీళ్ళ ఈ తంటాలు పడేటటువంటి క్రమంలో వరద ముంపును కూడా వీళ్ళు కంపు చేశారండి అవినీతి కంపు చేశారండి రైట్ ఎంత ఎంత ఏ స్థాయిలో కంపు చేశారంటే 23 కోట్ల రూపాయలు అగ్గిపెట్టెలకు కొవ్వొత్తులకు అయినాయి అంటే దానికి సమాధానం చెప్పుకోలేక ఆయన ఆర్పి సిస్సోడి వచ్చేసి ఆయన వచ్చి ఏం చెప్తాడు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులే కాదు మొబైల్ జనరేటర్లు కూడా మేము వాడాము వాటికి 23 కోట్ల రూపాయలు సిపిఎం బాబురావు గారు చేసిన ఒక సూటి ప్రశ్న నేను అడుగుతున్నానండి పులివార పట్లాలకి పోటీ పులివార పట్లాలు పంచినా సరే
పులివార్ పట్టణాలకి 365 కోట్లు పెట్టారు సార్. రైట్ రైట్. అంటే డిస్కషన్ డిబేట్ అవుతున్నప్పుడు పులివార్ అయితే 365 రూపాయలు డిస్కషన్ డిబేట్ అవుతుంది మళ్ళీ మధ్యలో నేను హోటల్ కి వెళ్ళి తిన్నా గానీ 250 పరిమాణాలు పెడుతున్నాడు సార్ అక్కడ. ఎస్ సార్ శివ సార్ ఇక నేను డిస్కషన్ డిబేట్ అవుతుంది మధ్యలో ఇంటర్వ్యూ చేస్తున్నాను. డిస్కషన్ డివైడ్ అనేది నేను ఇంటర్ చేస్తున్నా మధ్యలో మిమ్మల్ని. ఇప్పటికే రెడ్ బుక్ రాసేది స్టార్ట్ అయిపోయింది మా కార్యకర్తల్లో ఒక మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి స్టార్ట్ చేశారా మీ మీ కార్యకర్తలు? వాళ్ళు రెడ్ బుక్ రాస్తారు మేము గుడ్ బుక్ రాస్తామని మాట మాట్లాడుతున్నారు కాబట్టి మీరు అదే ఇప్పటికే స్టార్ట్ చేశారా? మేము గుడ్ బుక్ కన్నా ముందు బ్లడ్ బుక్ రాసుకున్నామండి. బ్లడ్ బుక్ అంటే ఎవరెవరు రక్తాన్ని చిందించారో ఎవరెవరు బాధలు పడ్డారో వాళ్ళ యొక్క పేర్లన్నీ కూడా లిఖించుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అరుణ గారు అన్నట్టుగా కృష్ణాంజనేయులు గారు అన్నట్లుగా గుడ్ బుక్ లో కార్యకర్తల పేర్లు కాదు రాస్తుంది. ఈ యొక్క కోటమ ప్రభుత్వ అక్రమాలను అడ్డుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరో గుర్తించి వాళ్ళ పేర్ల మీద రాసుకుంటున్నాం. రైట్. కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా పేరు పెట్టి పిలవగలిగేటటువంటి జ్ఞాపక శక్తి ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఆయనకేమో మీ పేర్లు రాసుకోవాల్సినటువంటి అవసరం ఆయనకి లేనే లేదు. రైట్ రైట్. ఆయన ఏంటంటే కూటమి ప్రభుత్వము ఏకపక్షంగా ఏది తెలుగుదేశం పార్టీనా వీళ్ళు జనసేన పార్టీనా వీళ్ళు బీజేపీనా అని గుర్తించి ఇచ్చేటటువంటి విధానం కాకుండా అందరికీ కూడా సాయం అందేటట్టుగా పనిచేస్తున్నటువంటి అధికారులను లిస్టు మేము తయారు చేసుకుంటాం. రైట్. 53 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టారు. ఆ ఏదైతే ఆ కసి ఉందో ఆ తర్వాత ప్రజలు ఓట్లుగా మలిచిచ్చారు అన్నది ఒక ప్రయత్నం చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు. 16 నెలల పాటు నన్ను జైల్లో పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారు. ఈ ఇబ్బందులు 5 ఏళ్ల పాటు మనకు తప్పవు. కార్యకర్తలుగా మీరు ప్రిపేర్